దేవుని నామమున మీ అందరికి శుభములు పుణిత యోసేపు గారి మహోత్సవము మొదటి పట్టణము దేవుడు అతనిని తండ్రి దావీదు రాజ్యమునకు అధిపతిని చేయును మొదటి పట్టణము సమూవేలు రెండవ గ్రంథము ఏడవ అధ్యాయము నాలుగవ వచనం నుండి ఐదవ వచనం వరకు మరియు పన్నెండవ వచనం నుండి పద్నాలుగవ వచనం వరకు మరియు పదహారవ వచనము సమూవేలు రెండవ గ్రంథము ఏడవ అధ్యాయము నాలుగవ వచనం నుండి ఐదవ వచనం వరకు మరియు పన్నెండవ వచనం నుండి పద్నాలుగవ వచనం వరకు మరియు పదహారవ వచనము కానీ ఆ రాత్రియే వాకు నా తానుతో ఇట్లు చెప్పెను నీవు వెళ్ళి నా సేవకుడు దావీదుతో ప్రభువిట్లు సెలవిచ్చుచున్నాడని చెప్పుము నీవు నేను నివసించుటకు ఒక మందిరమును నిర్మింతువా నీవు రోజులు నిండి నీ పితరులను కలుసుకొనిన పిమ్మట నీ మేని నుండి వెలువడిన తనయునే నా రాజ్యమునకు అధిపతిని చేసేదను అతని ఏలుబడిని ధృవపరచెదను అతడు నాకు మందిరము నిర్మించును నేను అతని సింహాసనమును కలకాలము స్థిరపరచెదను నేను అనుయాయికి తండ్రినయ్యదను అతడు నా కుమారుడగును అతడు తప్పు చేసే నేని నరులు బిడ్డలను బెత్తముతో మోది శిక్షించినట్లే శిక్షింతును నీ కుటుంబము నీ రాజ్యము కలకాలము నా కన్ను సన్నుల నీ సింహాసనము నిత్యము నెలకొనియుండును ఇది ప్రభువాకు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన దావీదు వంశజులు కలకాలము కొనసాగుదురు దావీదు వంశజులు కలకాలము కొనసాగుదురు నిరీక్షణకు ఆధారమే లేనప్పుడు అబ్రహాము విశ్వసించి నిరీక్షించెను రెండవ పఠనము పునిత చిన్నప్పగారు రోమీలకు రాసిన లేఖ నాలుగవ అధ్యాయము పద్మూడవ వచనము పదహారవ వచనం నుండి పద్దెనిమిదవ వచనం వరకు మరియు ఇరవై రెండవ వచనము పునిత చిన్నప్పగారు రోమియోలకు రాసిన లేక నాలుగవ అధ్యాయము పదమూడవ వచనము పదహారవ వచనం నుండి పద్దెనిమిదవ వచనం వరకు మరియు ఇరవై రెండవ వచనము ఈ ప్రపంచము తనదగుదునని దేవుడు అబ్రహామునకును అతని సంతతికిని వాగ్దానమునర్చెను అబ్రహాము ధర్మశాస్త్రమునకు విధేయుటగుట వలన కలిగిన నీతి చేత ఈ వాగ్దానము చేయబడినది కనుక ఆ వాగ్దానము విశ్వాసముపై ఆధారపడియుండెను అబ్రహాము సంతతి వారందరికీ దేవునిచే వసగబడిన వరముపై ఆ వాగ్దానము ఆధారపడియున్నది అది ధర్మశాస్త్రమునకు విధేయులగు వారికి మాత్రమే కాదు అబ్రహాము వలి విశ్వసించు వారికి కూడా అది వర్తించును ఏలన అబ్రహాము మన అందరికీ ఆధ్యాత్మికముగా తండ్రి గదా ఎన్నియో జాతులకు నిన్ను తండ్రిని చేసి అని అని వ్రాయబడియున్నది కనుక దేవుని ఎదుట ఆయన మన తండ్రి అబ్రహాము ఆయన ఎందు విశ్వాసముంచెను ఆయనయే మృతులను పునర్జీవితులను చేయును ఆయన శాసనమే శూన్యము నుండి సృష్టిని కలిగించును నిరీక్షణకు ఆధారమే లేనప్పుడు అబ్రహాము విశ్వసించి నిరీక్షించెను కనుకనే ఎన్నియో జాతులకు తండ్రి అయ్యెను నీ సంతానము ఆకాశ నక్షత్రముల వలె ఉండును అని చెప్పబడినది ఆ కారణముచే విశ్వాసము ద్వారా అబ్రహాము దేవునిచే నీతిమంతుడుగా అంగీకరింపబడెను ఇది ప్రభు వాక్కు సర్వేశ్వరునికి వందనములు ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము రెండవ అధ్యాయము నలభై ఒకటవ వచనము నుండి యాభై ఒకటవ వచనము వరకు ఆయన తల్లిదండ్రులు ప్రతి సంవత్సరము పాస్కా పండుగకు ఎరుషులేమునకు వెళ్ళడివారు యేసు పన్నెండ్రేళ్ల వయసుగల వాడైనప్పుడు వారు తమ ఆచారము ప్రకారము పండుగకు వెళ్ళిరి పండుగ దినములు ముగిసిన పిదప వారు తిరిగి ప్రయాణమైరి కాని బాలయేసు ఎరుషులేములోనే ఉండిపోయెను తల్లిదండ్రులు అది ఎరుగరైరి యేసు యాత్రికుల సమూహములో ఉన్నాడని భావించి ఒకనాటి ప్రయాణమును కొనసాగించిరి అప్పుడు వారు తమ బంధువులలోనూ పరిచితులలోనూ బాలుని వెదుకనారంభించిరి వెదికి వెదికి వేసారి ఆయన కొరకై వారు ఎరుషులేమునకు తిరిగి వచ్చిరి మూడు దినములైన తరువాత దేవాలయములు వేద బోధకుల మధ్య కూర్చుండి వారి బోధనలను ఆలకించుచు తిరుగు ప్రశ్నలు వేయిచ్చున్న ఆయనను వారు కనుగొనిరి ఆయన వివేకమునకు సమాధానములకు వినినవారు విస్మయముందిరి యేస్సును చూచి తల్లిదండ్రులు మిక్కిలి ఆశ్చర్యపడిరి అప్పుడు తల్లి ఆయనతో కుమారా ఎందులకు ఇట్లు చేసితివి నీ తండ్రియు నేనును విచారముతో నిన్ను వెదుకుచుంటిమి అనెను మీరు నా కొరకు ఎలా వెదికితిరి నేను నా తండ్రి పని మీద ఉండవలయనని మీకు తెలియదా అని ఆయన బదులు పలికెను ఆయన మాటలను వారు గ్రహింపలేకపోయిరి యేసు వారితో నజరేతునకు తిరిగి వచ్చి తల్లిదండ్రులకు విధేయుడై ఉండెను తల్లి మరియమ్మ ఆ విషయములన్నీ మనస్సున పదిలపరచుకుని ఉండెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక